పోటీ యుగం అండి. ఎవరి ప్రతిభను నిరూపించుకోవడానికైనా అవకాశాలు ఎన్నున్నాయో దానికి అర్హత కూడా ఉండేలాగా మనం తయారవ్వాలి. అందుకనే ఈ పోటీలు ఉంటాయి. పోటీలు లేకుండా ఏది చేసినా కూడా నేనేం చేస్తే అదే గొప్ప అన్నట్టు ఉంటుంది. చచ్చినట్టు నేను ఏం చేసినా తీసుకుంటారు అన్నట్టు ఉంటుంది. నాకు టార్గెట్స్ ఉండవు. నా టార్గెట్ ఉండాలంటే హైదరాబాద్ ఫెస్ట్లో, హైదరాబాద్ ఫోటో ఫెస్ట్లో నా ఫోటో అక్కడ హ్యాంగ్ అవ్వాలి, ఎల్బి శ్రీరామ్ దగ్గర నుంచి ప్రతివాడు చూసి చప్పట్లు కొట్టి అభినందించి వెళ్ళాలి అనే ఒక టార్గెట్ లేకపోతే నేను ఏం వేసినా అక్కడ పెడతారనుకుంటే ఎల్బి శ్రీరామ్ ఒక ఫోటో చూస్తాడు, మిగతా భవనం కూడా చూడకుండా వెళ్ళిపోతాడు. కాబట్టి కాంపిటీషన్ అనేది తప్పనిసరి. ఇవాళ రేపు అన్ని రంగాల్లో కాంపిటీషన్ కావాలి. ఈ ఫోటోలన్నీ ఎందుకు బాగున్నాయంటే నా ఫీలింగు, ఏ రెండు ఒకలా లేవు, చూజీగా సెలెక్ట్ చేసుకున్నారు. 100 150 వస్తే అందులో 50 60 సెలెక్ట్ చేశారని చెప్తున్నారు. అవి వచ్చినవే గొప్పగా ఉండి ఉంటాయి. 100లో ఏ 10 20 బాగుండే, మిగతావి బాగులేవనుకోండి, అప్పుడు 10 పెట్టలేరు. కానీ ఇక్కడ 50 ఫోటోలు 60 ఫోటోలు పెడితే అన్నీ బాగున్నాయంటే మిగతా 50 జస్ట్ సెకండ్ మార్క్ వచ్చినవి అయి ఉంటాయి తప్ప, దీని ఒక నిబద్ధతతో అంతా ఒక కాన్సెప్ట్తో చేసినవి ఇవన్నీ, అందుకనే ఇంత బాగున్నాయి. అలాగే ఎవరు ఏ రంగంలో అయినా, అక్కడ షార్ట్ ఫిల్మ్ కానివ్వండి, ఇక్కడ ఫోటో ఫెస్ట్ కానివ్వండి, ఆ వేదిక మీద ప్రదర్శన కానివ్వండి, అన్నీ కూడా ఒక మన ప్రతిభని నిరూపించుకోవడానికి అందులో మనం గెలిచేలా ఉండాలి. అంతే తప్ప ఏదో మనం వేసేసాం, మోడర్న్ ఆర్ట్ అని ఒకడు వేసాడట, ఒక తెల్లకైతం అక్కడ అంటించాడు, అది మోడర్న్ ఆర్ట్ అన్నాడు. ఏంటిది అంటే అది మోడర్న్ ఆర్ట్. సరే ఏంటి మోడర్న్ ఆర్ట్, ఏం వేసావు నువ్వు అన్నాడు. గడ్డిమేట అన్నట్ట, గడ్డిమేట కనపట్టలేదు కదా అక్కడ అన్నాడు. ఆవు తినేసింది అన్నట్ట. మరి ఆవు ఏది అన్నట్ట, తినేసాక ఎక్కడ ఎందుకు ఉంది, వెళ్ళిపోయింది అన్నట్టు. సో అలాంటి మోడర్న్ ఆర్ట్లు కాకుండా చూడండి, చూస్తే ఒక ఫోటో వదిలి రెండో ఫోటోకి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. ఒక ఫోటో నేను గిఫ్ట్గా అడిగేశాను. ఇంకొకటి ఏంటంటే మనకి ఒక గొప్ప ఫోటో వేస్తే ఇదే విదేశాల్లో ఇక్కడ అయితే అనేక డాలర్లు, $1,000 పెట్టి కొనేస్తారు. ఇక్కడ మనకి ఫ్రీగా ఇస్తే తీసుకుంటాను తప్ప దీని ఖరీదు 10,000 అన్నాం అనుకోండి, 10,000 కదా, వస్తాను ఇప్పుడు వస్తాను, వెళ్ళిపోతాడు తీసుకోడు. అందుకని మనకి ఆ కళ ఇది, ఈ ఆర్ట్ విషయంలో కొంచెం తక్కువ ఉంది మనకి. నిజానికి పేదవాళ్ళు అందరూ 10,000 20,000 పెట్టి కొనలేరు, అక్కడ అందరూ ధనవంతులు కాబట్టి కొంటారు. సో కాబట్టి ఇదంతా ఏదో ఎంటర్టైన్ చేయడానికి మాట్లాడడానికి ప్రయత్నించాను, కానీ ఇక్కడ ఉన్నది యూనిక్గా ఉన్నాయి, ప్రతిదీ కూడా సెలక్షన్ బాగుంది, అందుకని అభినందిస్తున్నాను. వేసిన వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. నేను ఒక ఫోటో తీసుకున్నాను, అది నా ఇంట్లో ఉంటుంది. థ్యాంక్ యూ.